అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇవి రద్దు చేస్తూ చంద్రబాబు ఆదేశాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి చూసినట్టయితే రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి ఇక పూర్తిగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా కూడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు, స్వాతంత్రమే ముద్దని నినదించారు. 2014 అక్టోబర్ 2 స్వచ్ఛ భారత్కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. ఇక నీతి ఆయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను చైర్మన్ గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఏపీని ఓడిఎఫ్ గా రాష్ట్రంగా మార్చాం. ఇక రాష్ట్రంలో 2019 వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. సంవత్సరంలోపు చెత్త మొత్తం శుభ్రం చేయించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకెళ్లాలి. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛ సేవకులు కావాలి. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదు. ప్రజల ఆరోగ్యం బాగుందంటే దానికి కారణం స్వచ్ఛ సేవకులే. కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారు. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి పేరు మీద వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త పన్ను అయితే నేటి నుంచి పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.